ముప్పై రోజులు జైల్లో ఉన్న నాతోనే ఉండలేకపోతే తొంభై రోజులు జైల్లో ఉన్న అమిత్ షాతో ఎలా చేరుతున్నావంటూ రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడ సభలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ముందేమో ఈ ముచ్చట అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాను రెండు రోజుల నుంచి కొత్త పళ్ళ వెతుకున్నాడు జైలు దగ్గర నేను పనిచేస్తా జైలు అధ్యక్షుడైతే ఆయన దగ్గర నేను ఎట్లా పనిచేస్తాను నేను ఆ సన్నాసిని ఒక మాట అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు కంటే ముందు నా మీద ఒక కేసాన్ని ఉందా రెండు వేల పద్నాలుగు తర్వాత అవినీతి మీద అక్రమాల మీద కుటుంబ పాలన మీద దోపిడీ మీద నిరంతరం కొట్లాడిన పోరాటం చేసిన కాబట్టి కేసులు నా మీద నేను వారికి చెప్పిన నూట ఇరవై కాదురా వెయ్యి కేసులు పెట్టినా నిన్ను ఓడించే వరకు గద్దె దించే వరకు వంద మీటర్ల గోతి తీసి పాతే వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను నా మీద కేసులు ఉన్నాయి నేను జైలుకు పోయొచ్చిన నాతో పనిచేసిన నీకు ఇష్టం లేదు బాగానే ఉంది కానీ నువ్వు అమిత్ షా దగ్గరికి పోయి వచ్చినావు కదా నేను ముప్పై రోజులు జైల్లో ఉంటే అమిత్ షా తొంభై రోజులు జైలు ఉన్నాడు తొంభై రోజులు జైల్లో ఉన్నోని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది వాడు పెట్టే గడ్డి తింటావు కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నిల్చోడానికే నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి నేను నువ్వు ఎన్నడన్నా చక్కగా ఉన్నవా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన తిడుతు బట్టి విక్రమార్క సీఎల్ పైతే ఈయన తిడుతుంది నన్ను పీజీ చేస్తే నన్ను తిడుతుంది మేమేమనలేదు ఎందుకంటే ఏదో వీళ్ళు జరి తిక్కలోలు కదా తిక్క తిక్క మాట్లాడతారని ఊరుకున్నాం మీరు కూడా అంటేనే ఉంటారు జరి తిక్కలోలు సార్ పొద్దునోటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడతారు ఏమనుకోక సారని రెండు వేల పద్దెనిమిది నుండి వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు టీఆర్ఎస్ రెండు గెలిచింది అన్నారు రేవంత్ రేపటి రోజున మునుగోడులో ఏం జరిగినా కూడా కాంగ్రెస్కి వచ్చిన నష్టం లేదని ముందే తేల్చేశారు ఎన్నికలు గెలుపు లెక్క కాదు ఎన్నికల తర్వాత నాలుగు ఉప ఎన్నికలు వచ్చినాయి రెండు తాసీల్ బీజపాటి గెలిస్తే రెండు ముదనష్టపు టీఆర్ఎస్ గెలిచాడు ఏం ఊడింది కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రిక ఊడలే ఈ మున్గోళ్ళ కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు